గుడ్ ఈవినింగ్ అండ్ వెల్కమ్ టు క్లోజింగ్ రిపోర్ట్. ఇవాళ మార్కెట్ పాజిటివ్గా ఓపెన్ అయింది. మార్కెట్ ఇవాళ 11,900 స్థాయి పైన ఓపెన్ అయ్యి ఆ తర్వాత ఇంచుమించు 12,000 స్థాయి వరకు వెళ్ళి మార్కెట్లో ఒక స్వల్ప రియాక్షన్ చూస్తున్నాము. మార్కెట్ ఓవరాల్గా చూస్తే కనుక ఇవాళ స్టడీగా క్లోజ్ అయింది అనుకోవచ్చు. మార్కెట్ లాస్ట్ 2 రోజులుగా చూస్తే కనుక 11,830 స్థాయి దగ్గర నుంచి రికవరీ అవుతూ 12,000 షార్ట్ టర్మ్ టార్గెట్ లెవెల్కి రావడం అందిస్తున్నాం. ఈ లాస్ట్ 2-3 రోజులుగా చూస్తే కనుక మార్కెట్ లోయర్ లెవెల్ నుంచి రీబౌండ్ అయింది. లోయర్ లెవెల్ నుంచి మార్కెట్ కొంచెం రికవరీ అవడంతో కరెక్షన్ డేంజర్ నుంచి బయటపడినట్టు కనిపించింది. కానీ అదేవిధంగా మార్కెట్ కనుక పాజిటివ్ ట్రెండ్లోకి వెళ్ళాలంటే, అంటే షార్ట్ టర్మ్ అప్ ట్రెండ్లోకి వెళ్ళాలంటే 12,000 దగ్గర ప్రస్తుతం రెసిస్టెన్స్ ఉంది. లాస్ట్ 1 వీక్గా చూస్తే కనుక ఈ 12,000 అనేది ఒక మైనర్ టాప్, మైనర్ హై అది. సో ఆ లెవెల్లో ఒక చిన్న రెసిస్టెన్స్ ఉంది కాబట్టి ఆ రెసిస్టెన్స్ పైన మార్కెట్ నిలబడాలి. ఒక స్ట్రాంగ్ బ్రేక్అవుట్ రేపు కనుక వచ్చిందంటే మార్కెట్లో ఫర్దర్ షార్ట్ టర్మ్ అప్ ట్రెండ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. పైగా రేపు మార్కెట్ కూడా కీలకమే, ఎందుకంటే ఫ్రైడే వీక్లీ చార్ట్ కూడా ఫామ్ అవుతుంది కాబట్టి వీక్లీ చార్ట్ జనరల్గా మనకి షార్ట్ టర్మ్కి కానీ ఆ నెక్స్ట్ వీక్కి కానీ ఒక ట్రెండ్లో ఒక క్లారిటీ అనేది వస్తుంది. సో మార్కెట్ రేపు 12,000 స్థాయి దగ్గర కీలకమైన రెసిస్టెన్స్ ఉంది కాబట్టి ఈ 12,000 పైన నిలబడుతుందా లేదా 12,000 పైకి బ్రేక్అవుట్ అయ్యి ఆ పైన స్థాయి పైన క్లోజ్ అవుతుందా లేదా అని రేపు మనం చూడాలి. ఒకవేళ కనుక రేపు మార్కెట్ 12,000 స్థాయి వరకు వెళ్ళి ఆ పైన బ్రేక్అవుట్ రాకుండా దాని కింద క్లోజ్ అయిందంటే మార్కెట్లో అప్పుడు ఏ విధంగా అర్థం చేసుకోవాలంటే నెక్స్ట్ వీక్ కన్సాలిడేషన్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేయాలి. ఒకవేళ 12,000 బ్రేక్అవుట్ అయిందంటే నెక్స్ట్ వీక్ అప్ ట్రెండ్ 12,150 ఇంత క్రితం వచ్చిన హై, ఆల్ టైమ్ హై లెవెల్స్ వరకు వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది. అలాగే ఒకసారి మన టాప్ గెయినర్స్ ఒకసారి చూద్దాం ఏ గ్రూప్లో, ఆ తర్వాత జనరల్ ఇన్వెస్ట్మెంట్ స్టాక్స్కి వెళ్దాం. ఇవాళ టాప్ గెయినర్ ఆఫ్ ది డే చూస్తే కనుక ఇవాళ 7% వరకు ఇంచుమించు పెరిగిన స్టాక్ ఇవాళ టాటా మోటార్స్. టాటా మోటార్స్ స్ట్రాంగ్గా క్లోజ్ అయింది, 173 రూపాయల్లో క్లోజ్ అయింది. ఒకసారి టాటా మోటార్స్ ఈ మధ్య షార్ట్ టర్మ్లో ఒకసారి చూస్తే కనుక, అంటే షార్ట్ టర్మ్ ఇన్వెస్టర్లకి ట్రేడర్స్కి సంబంధించిన పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే గత ఒక 6-7 వారాలుగా 180 రూపాయల హై, 160 రూపాయలలో ఈ మధ్యన ఊగిసలాడుతూ ఇవాళ ట్రెండ్ చాలా స్ట్రాంగ్గా క్లోజ్ అయింది. సో కాబట్టి ఈ నెక్స్ట్ కపుల్ ఆఫ్ డేస్లో 180 రెసిస్టెన్స్ని టెస్ట్ చేసే అవకాశాలు కనిపిస్తుంది టాటా మోటార్స్. ఇంత క్రితం ప్రీవియస్ టాప్ 180 కాబట్టి 180ని కనుక బ్రేక్అవుట్ అయిందంటే షార్ట్ టర్మ్ మళ్ళీ అప్ ట్రెండ్కి వెళ్ళినట్టు అర్థం చేసుకోవాలి. అప్పుడు నెక్స్ట్ టార్గెట్ 195 to 200 రూపీస్ వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ట్రెండ్ స్లైట్గా పాజిటివ్గా కనిపిస్తుంది. 180 నెక్స్ట్ టార్గెట్ నెక్స్ట్ రెసిస్టెన్స్ని కూడా బ్రేక్అవుట్ అవుతుంది అనేది మనం రేపు సోమవారం నాడు మనకి కన్ఫర్మ్ అవుతుంది. ఓవరాల్గా షార్ట్ టర్మ్లో కొంచెం పాజిటివ్గా కనిపిస్తుంది. అలాగే నెక్స్ట్ స్టాక్ చూస్తే కనుక ఇవాళ పెరిగిన స్టాక్స్లో ఇంచుమించు 6% పెరిగింది యెస్ బ్యాంక్. యెస్ బ్యాంక్ ఒకసారి చూస్తే కనుక ఈ 2 రోజుల్లో బాగా పడిన విషయం మనకు తెలిసిందే, 15% వరకు పడిన విషయం తెలిసిందే. మేనేజ్మెంట్ దగ్గర నుంచి కొంచెం ఇష్యూ సంబంధించిన వరకు కొంచెం నెగిటివ్ కామెంట్స్ రావడంతో ఈ స్టాక్లో పడింది. కానీ ఇవాళ మా యెస్ బ్యాంక్ ఒక 5 to 6% పెరిగినప్పటికీ ట్రెండ్లో ఎటువంటి చేంజ్ కనిపించలేదు. గత 2 వారాలుగా చూస్తే కనుక యెస్ బ్యాంక్ ఇంచుమించు 75 రూపాయల నుంచి 40 రూపాయల వరకు పడింది. ప్రస్తుతానికి 40-35 మధ్యన స్ట్రాంగ్ సపోర్ట్ కనిపిస్తుంది. సో కాబట్టి యెస్ బ్యాంక్ కూడా షార్ట్ టర్మ్ వీక్గానే కనిపిస్తుంది. ఇవాళ చిన్న రికవరీ వచ్చినప్పటికీ ఇది ట్రెండ్ని మార్చేంత రికవరీ అయితే యెస్ బ్యాంక్లో ఇంకా కనిపించలేదు కాబట్టి షార్ట్ టర్మ్ కొంచెం వీక్గానే ఉండే అవకాశాలు కనిపిస్తుంది యెస్ బ్యాంక్లో. నెక్స్ట్ స్టాక్ చూస్తే కనుక ఇవాళ 143 రూపాయల్లో క్లోజ్ అయింది. వన్ ఆఫ్ ది టాప్ గెయినర్ ఇవాళ వేదాంత. వేదాంత చూస్తే కనుక ఇంచుమించు 300% వరకు పెరిగింది. షార్ట్ టర్మ్లో చూస్తే కనుక లాస్ట్ ఒక 3-4 మంత్స్గా 3-4 నెలలుగా 140 లెవెల్స్ దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ ఏర్పడింది వేదాంతకి. ఒకవేళ వేదాంత రేపు కూడా చాలా స్ట్రాంగ్గా క్లోజ్ అయిందంటే టెక్నికల్గా వీక్లీ చార్ట్లో అప్వర్డ్ రివర్సల్ బార్ ఏర్పడినట్టు. ఓవరాల్గా మనకి లాస్ట్ 3 మంత్స్గా చూస్తే కనుక 135 to 140 లెవెల్స్లో వేదాంతకి ఒక స్ట్రాంగ్ బాటం ఏర్పడింది కాబట్టి ఒక చిన్న మైనర్ అప్ము 155-160 లెవెల్స్ వరకు వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది వేదాంత. బట్ ఓవరాల్గా చూస్తే కనుక వేదాంత టెక్నికల్గా లాస్ట్ 6 మంత్స్గా 8 మంత్స్గా షార్ట్ టర్మ్లో చూస్తే కనుక వీక్గా ఉన్న స్టాక్. కాకపోతే 140 దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది కాబట్టి ఒక చిన్న ఈ వీక్ ట్రెండ్లో ఒక మైనర్ రిలీఫ్ ర్యాలీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు వేదాంతాలు. అలాగే నెక్స్ట్ టాప్ గెయినర్ ఆఫ్ ది డే ఇవాళ చూస్తే కనుక 3% పెరిగింది టాటా స్టీల్. టాటా స్టీల్ ఓవరాల్గా ఆ మధ్యకాలంలో కొంచెం ఒక స్వల్ప ర్యాలీ వచ్చినప్పటికీ టాటా స్టీల్ అండర్లైనింగ్ ట్రెండ్ చూస్తే కనుక ప్రస్తుతానికి కొంచెం సైడ్వేస్ ట్రెండ్లో ఉందనుకోవచ్చు. లాస్ట్ ఒక 4-5 వారాలుగా చూస్తే కనుక 440 రూపాయల హై, 400 రూపాయలలో
ఈ లెవెల్స్ మధ్యనే ఊగిసలాడుతూ వస్తుంది. సో ఇవాళ రికవరీ తోటి మళ్ళీ మొన్న వచ్చిన హై 430 రూపాయలని టెస్ట్ చేసే అవకాశాలు కనిపిస్తుంది. ఒకవేళ 430 లెవెల్స్ని కనుక బ్రేక్ చేసి టాటా స్టీల్ 430 పైన కనుక స్ట్రాంగ్ క్లోజింగ్, డే హై దగ్గర కనుక 430 పైన క్లోజ్ అవుతాయి, టెక్నికల్గా అప్పుడు బ్రేక్అవుట్ వచ్చినట్టు అప్పుడు షార్ట్ టర్మ్ అప్ ట్రెండ్ మరింత వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. సో టాటా స్టీల్కి 430 కీలకమైన రెసిస్టెన్స్, అది బ్రేక్అవుట్ అవుతుందా లేదా అని చూడాలి. బ్రేక్అవుట్ అయితే ఫర్దర్ లాంగ్ పొజిషన్ షార్ట్ టర్మ్లో అటెంప్ట్ చేయొచ్చు. నెక్స్ట్ టాప్ గెయినర్ ఆఫ్ ది డే ఇవాళ చూస్తే కనుక ఎస్బీఐ. ఎస్బీఐ ఇవాళ 2.8% వరకు పెరిగింది. ఎస్బీఐ ఇవాళ బ్యాంక్ స్టాక్స్ అన్నీ కూడా బాగా రికవరీ అయ్యి 1% వరకు బ్యాంక్ ఇండెక్స్ స్ట్రాంగ్గా క్లోజ్ అయింది. సో కరెక్షన్ తర్వాత డౌన్ ట్రెండ్ తర్వాత నిన్న రికవరీ అయినాయి. రెండో రోజు కూడా బ్యాంక్ నిఫ్టీ పెరిగింది కాబట్టి బ్యాంక్ స్టాక్స్లో కొంచెం ర్యాలీ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది షార్ట్ టర్మ్లో. ఒకసారి చూస్తే కనుక ఎస్బీఐ 310 రూపాయల దగ్గర సపోర్ట్ నుంచి బౌన్స్ బ్యాక్ అయ్యి 320 రూపాయల దగ్గర క్లోజ్ అయింది. సో ఓవరాల్గా ఎస్బీఐ మటుకు చూస్తే షార్ట్ టర్మ్లో ఒక సైడ్ వేస్ ట్రెండ్లో కనిపిస్తుంది. మనం మిగతా బ్యాంక్ స్టాక్స్ ఏమైనా కొంచెం బెటర్గా ఉన్నాయేమో కూడా ఒకసారి పరిశీలిద్దాం. సో ఇవి టాప్ 5 గెయినర్స్. ఇప్పుడు ఒకసారి ఏ గ్రూప్లో టాప్ 5 లూజర్స్ కూడా చూద్దాం. వాటిల్లో ఏమైనా సపోర్ట్ లెవెల్, మద్దతు లెవెల్ దగ్గరికి వచ్చి ట్రెండ్ పాజిటివ్గా ఉన్న స్టాక్స్ ఏమైనా ఉన్నాయేమో ఒకసారి చూద్దాం. ఇన్ఫోసిస్ ఇవాళ 702 రూపాయల క్లోజ్ అయింది, 2.6% పడింది ఇన్ఫోసిస్. ఇన్ఫోసిస్ లాస్ట్ కపుల్ ఆఫ్ వీక్స్గా చూస్తే కనుక కొంచెం లోయర్ రేట్ నుంచి రికవర్ అయింది. ఇవాళ ఒక నీజర్క్ రియాక్షన్ చూస్తున్నాము ఇన్ఫోసిస్. ఇవాళ రియాక్షన్ తోటి ఇన్ఫోసిస్లో ఒక ట్రెండ్ స్లైట్గా నెగిటివ్గా కనిపిస్తోంది. ఎందుకంటే ఆ 720-730 రెసిస్టెన్స్ లెవెల్స్ని దాటలేకుండా ఇవాళ చూస్తే కనుక డే లో దగ్గర రియాక్షన్ కనిపించింది. బహుశా మొన్న వచ్చిన లో 680 లెవెల్స్ని ఒకసారి టెస్ట్ చేసే అవకాశాలు కనిపిస్తోంది ఇన్ఫోసిస్. టీసీఎస్ ఇవాళ అనదర్ స్టాక్, ఇవాళ ఇంచుమించు 1% వరకు పడింది టీసీఎస్. టీసీఎస్ ఒకసారి చూస్తే కనుక ఈ స్టాక్లో కూడా ఈ మధ్య 4-5 వారాలుగా 2280, అంతకంతకు మనం చాలాసార్లు అనుకున్నాం 2300 దగ్గర గట్టి రెసిస్టెన్స్ ఉందని, ఆ లెవెల్ నుంచి ఇంచుమించు 2000 రూపాయల వరకు పడింది. ప్రస్తుతానికి టీసీఎస్ 2960 లెవెల్స్లో చాలా స్ట్రాంగ్ సపోర్ట్ కనిపిస్తుంది. అక్టోబర్ మొదటి వారంలో ఒక బాటం ఏర్పడింది, అలాగే మార్చి చివరి వారంలో కూడా 1950-1980 లెవెల్స్లో 2 మేజర్ బాటం ఏర్పడింది. ఇప్పుడు 3వ సారి బాటం ఏర్పడుతోంది. జనరల్గా 3వ సారి బాటం స్ట్రాంగ్ ఏర్పడితే ట్రెండ్ రివర్స్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి టీసీఎస్ కొంచెం బెటర్ ఆపర్చునిటీ కనిపిస్తుంది. టీసీఎస్ కనుక ఈ నెక్స్ట్ కపుల్ ఆఫ్ డేస్లో ఏమాత్రం 1950-1980 లెవెల్స్లో కనుక కొంచెం నిలబడితే షార్ట్ టర్మ్లో బై పొజిషన్, లాంగ్ పొజిషన్ తీసుకోవచ్చు ఒక స్టాప్ లాస్ పెట్టి. నెక్స్ట్ స్టాక్ చూస్తే కనుక ఓఎన్జీసీ. ఓఎన్జీసీ 122 రూపాయల్లో 1.5% పడింది. ఓవరాల్గా ఓఎన్జీసీ చూస్తే వీక్గా ఉన్న స్టాక్, అంటే పెద్ద మొమెంటం లేని స్టాక్ అన్న విషయం మనకి తెలిసిందే. కొంచెం కన్సాలిడేషన్లో ఉన్న స్టాక్. అలాగే నెక్స్ట్ స్టాక్ చూస్తే కనుక కార్పొరేట్ యాక్షన్ వల్ల హిట్సెల్ టెక్నాలజీస్ ఇవాళ కొంచెం చిన్న కరెక్షన్కి గురైంది. ఈ స్టాక్ చూస్తే కనుక అంతక్రితం ఈ స్ప్లిట్ ముందు బాగా స్థిరంగా పటిష్టంగా ఉన్న స్టాక్, కొంచెం స్టెబిలిటీ వచ్చిన తర్వాత ఖచ్చితంగా హెర్సెల్ టెక్నాలజీస్ని బై చేయొచ్చు. భారతీ ఎయిర్టెల్ 438 రూపాయల క్లోజ్ అయింది. నేను కూడా అనుకున్నాము బాగా ఒక రన్అప్ వచ్చిన తర్వాత ఒక కరెక్షన్ మోడ్లో ఉంది, ఓవర్బాట్ పొజిషన్ని అడ్జస్ట్మెంట్ చేస్తుంది. ఈ మధ్య భారతీ ఎయిర్టెల్ స్ట్రాంగ్ పాజిటివ్ న్యూస్ తోటి కంటిన్యూస్గా ఒక నెల రెండు నెలల బట్టి కొంచెం రికవరీ రావడం మనం చూస్తున్నాము. ఇప్పుడు న్యాచురల్ టెక్నికల్ అడ్జస్ట్మెంట్ అనేది కనిపిస్తుంది భారతీ ఎయిర్టెల్. సో ఇప్పటివరకు పడిపోయిన స్టాక్స్లో చూస్తే కనుక టీసీఎస్ కొంచెం బెటర్ ప్లేస్గా కనిపిస్తుంది, సపోర్ట్ లెవెల్కి వస్తుంది కాబట్టి టీసీఎస్ని కొంచెం అబ్జర్వ్ చేయవలసిందిగా అనుకుంటున్నా. నెక్స్ట్ ఒకసారి టాప్ గెయినర్స్ లెవెల్ చూస్తే కనుక ఉజ్జీవన్ స్మాల్ బ్యాంక్. ఉజ్జీవన్ స్మాల్ బ్యాంక్ చూస్తే కనుక ఇవాళ 55.90 రూపాయల క్లోజ్ అయింది. ఇంచుమించు 50% పెరిగింది, చాలా స్ట్రాంగ్గా పెరిగింది ఉజ్జీవన్ స్మాల్ బ్యాంక్. సో ఉజ్జీవన్ స్మాల్ బ్యాంక్ చూస్తే కనుక అఫ్కోర్స్ పెద్ద డేటా కనిపించట్లేదు, సో కాబట్టి కొంచెం వెయిట్ చేయడం మంచిది. అలాగే నెక్స్ట్ ఒకసారి టాప్ గెయినర్స్లో ఒకసారి చూస్తే కనుక ఇవాళ పీసీ జ్యువెలర్స్ ఇవాళ 10% పెరిగింది. ఇది టెక్నికల్ బౌన్స్ బ్యాక్ అనుకోవచ్చు, ఎందుకంటే పీసీ జ్యువెలర్స్ కంటిన్యూస్గా డౌన్ ట్రెండ్లో ఉన్న స్టాక్.
డౌన్ ట్రెండ్ల తర్వాత ఇవాళ పీసీ జ్యువెల్లర్స్ ఒక స్ట్రాంగ్ రీబౌండ్ అనేది రావడం మనం చూస్తున్నాము. కొన్నిసార్లు బాగా తగ్గిన స్టాక్స్లో కూడా ఇలాంటి ఒక రీబౌండ్ వస్తుంది. లాస్ట్ 6 మంత్స్గా మార్కెట్ రికవరీలో కూడా పీసీ జ్యువెల్లర్స్లో పెద్ద పాజిటివ్ ట్రెండ్ కనిపించలేదు, కన్సిస్టెంట్గా కంటిన్యూస్గా తగ్గుతూ వస్తుంది. జస్ట్ ఇది ఒక ఇంట్రాడే ఇంట్రా వీక్ మూమెంట్ అనుకోవచ్చు పీసీ జ్యువెల్లో. ఒకవేళ ట్రెండ్ రివర్స్ అయినా కూడా మనకు ఒక ఇండికేషన్ వస్తుంది కాబట్టి, ఇంకా అటువంటి ఇండికేషన్ రాలేదు కాబట్టి ప్రస్తుతం పీసీ జ్యువెల్లర్స్ వీక్ ట్రెండ్ కంటిన్యూ అయ్యే అవకాశాలే ఎక్కువ కనిపిస్తుంది. అలాగే నెక్స్ట్ స్టాక్ చూస్తే కనుక ఇవాళ 10% వరకు పడిన స్టాక్ ఎస్ఆర్ఈఐ ఇన్ఫ్రా. ఎస్ఆర్ఈఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్స్ కూడా చూస్తే కనుక కంటిన్యూస్గా బేరిష్లో ఉన్న స్టాక్. ఈ స్టాక్ మనకి ఇంచుమించు 30 రూపాయల నుంచి 6 నెలలు బట్టి కంటిన్యూస్గా పడుతూ 8 రూపాయలకి వచ్చింది. ప్రస్తుతానికి 8 రూపాయల దగ్గర సపోర్ట్ కనిపిస్తుంది, బహుశా ఏమైనా కొంచెం చిన్న రీబౌండ్ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. బట్ స్టాక్ వీక్గా ఉన్న స్టాక్, బేరిష్గా ట్రెండ్లో ఉన్న స్టాక్ అనే విషయం మనకు తెలిసింది. ఒకవేళ ఎవరైనా తీసుకుంటే ఇది రిస్కీ బెట్ అవుతుంది. రేపు కనుక స్ట్రాంగ్గా క్లోజ్ అయిందంటే ఎస్ఆర్ఈఐ ఇన్ఫ్రా, అప్పుడు షార్ట్ టర్మ్లో ఒక చిన్న రికవరీ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. నెక్స్ట్ స్టాక్ చూస్తే కనుక ఐడిబిఐ బ్యాంక్. ఇవాళ ఇంచుమించు ఒక 10% పెరిగింది ఐడిబిఐ బ్యాంక్. ఐడిబిఐ బ్యాంక్ కూడా చూస్తే కనుక ఈ బ్యాంక్ స్టాక్స్లో వన్ ఆఫ్ ది వీక్ స్టాక్ ఐడిబిఐ బ్యాంక్. ఈ మధ్య చూస్తే ఒక స్వల్ప రికవరీ, బహుశా బ్యాంక్ ఇండెక్స్ పెరగడంతో లేదంటే బ్యాంక్ స్టాక్స్లో ఒక పాజిటివ్ డెవలప్మెంట్ ఉండడంతో మనకి ఈ స్టాక్ 20 రూపాయల నుంచి 40 రూపాయల వరకు స్లోగా స్టడీగా పెరిగింది. మనం గమనిస్తే కనుక ఏ గ్రూప్లో స్టాక్స్ కొంచెం వీక్ స్టాక్స్ అయినా కాస్త ప్రొఫెషనల్ కంపెనీస్, కొంచెం మంచి పేరున్న కంపెనీస్ అన్నీ కూడా ఈ వీక్ ట్రెండ్లో ఆటోమేటిక్గా 15-20% వరకు పెరగటం మనం చూస్తున్నాం. కానీ ప్రస్తుతానికి ఐడిబిఐ బ్యాంక్కి 40 రూపాయల దగ్గర గట్టి రెసిస్టెన్స్ ఉంది కాబట్టి కొంచెం 40 రూపీస్ దగ్గర కన్సాలిడేషన్ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. స్టెర్లైట్ టెక్నాలజీస్ అనదర్ స్టాక్ ఇవాళ 9.5% పెరిగింది. ఐఏఎఫ్ఎల్ ఫైనాన్స్ ఇవాళ ₹149లో ఇంచుమించు ఒక 10% వరకు పెరిగింది ఐఏఎఫ్ఎల్ ఫైనాన్స్. సో ఓవరాల్గా మనకి ఇది కూడా కొంచెం వీక్గా ఉన్న స్టాక్, ఈ మధ్యకాలంలో కొంచెం బౌన్స్ బ్యాక్ అయింది. అలాగే ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ కూడా ఇవాళ 8.5% పైగా పెరిగింది. ఈ స్టాక్ ₹291 క్లోజ్ అయింది. కొంచెం లోయర్ రేట్ నుంచి బౌన్స్ బ్యాక్ రావడం మనం చూస్తున్నాము. బాగా డౌన్ ట్రెండ్లో ఉన్న స్టాక్ ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్. టిమ్కెన్ ఇండియా 878 రూపాయల్లో క్లోజ్ అయింది. ఇవాళ ఇంచుమించు ఒక 8.5% పెరుగు పెరిగింది టిమ్కెన్ ఇండియా. టిమ్కెన్ ఇండియా చాలా రోజుల తర్వాత ఒక స్ట్రాంగ్ మూమెంట్ వచ్చింది కాబట్టి ఒకసారి ఇది టెక్నికల్గాను పైగా ఫండమెంటల్గాను ఎలా ఉందన్న అంశాన్ని ఒకసారి పరిశీలిస్తే, టిమ్కెన్ ఇండియా ఒకసారి ఈ మధ్యకాలంలో కన్సాలిడేషన్లో ఉంది. 920 రూపాయల హై, 840 రూపాయలలో ఈ మధ్యన కన్సాలిడేషన్ అవుతూ ఈ వారంలో టిమ్కెన్ ఇండియా స్ట్రాంగ్గా క్లోజ్ అయింది. టెక్నికల్గా చూస్తే కనుక బుల్లిష్గా కనిపిస్తోంది టిమ్కెన్ ఇండియా, పాజిటివ్ ట్రెండ్ కంటిన్యూ అయ్యే అవకాశాలు కనిపిస్తాయి. ఒకసారి బేసికల్గా టిమ్కెన్ ఇండియా చూస్తే కనుక ఇది మనకి ఆటోమొబైల్ ఆన్సిలరీస్ యాక్సెసరీస్ తయారు చేసే ఈ కంపెనీ టిమ్కెన్ ఇండియా. ఈ స్టాక్ చూస్తే కనుక ఇది ఒక డెట్ ఫ్రీ కంపెనీ. ఇన్ఫ్యాక్ట్ వాల్యుయేషన్స్ కొంచెం హయ్యర్ రేట్లో ఉన్నప్పటికీను బాగా కన్సాలిడేషన్ అయ్యి స్థిరంగా కనిపిస్తుంది టిమ్కెన్ ఇండియా. ప్రాఫిట్స్ కూడా చూస్తే కనుక టిమ్కెన్ ఇండియాకి చాలా స్ట్రాంగ్ రిజల్ట్స్ పోస్ట్ చేయడం మనం చూస్తున్నాము. ఈక్విటీ కూడా పర్లేదు, రీజనబుల్గానే ఉంది. సో ఓవరాల్గా టిమ్కెన్ ఇండియా ఫండమెంటల్గాను స్ట్రాంగ్గా కనిపిస్తుంది. అలాగే నెక్స్ట్ టాప్ స్టాక్స్ చూస్తే కనుక ఇవాళ కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్ 240 రూపాయల్లో క్లోజ్ అయింది. ఈ స్టాక్ కూడా చాలామంది ఇన్వెస్టర్ల దగ్గర ఈ స్టాక్ ఉన్న ఈ స్టాక్ గురించి అడుగుతుంటారు. ఈ స్టాక్ చూస్తే కనుక ఈ మధ్యకాలంలో కన్సాలిడేషన్ అవుతూ వస్తుంది. 220 రూపాయల నుంచి 250 రూపాయల మధ్యన లాస్ట్ ఒక 3-6 మంత్స్గా కన్సాలిడేషన్ ఉంది. ఈ వారంలో ఒక స్ట్రాంగ్ బౌన్స్ బ్యాక్ రావడం మనం చూస్తున్నాము. పైగా హై నుంచి 300 రూపాయల నుంచి పడి 220 రూపాయలకి వరకు పడి ఈ కన్సాలిడేషన్ ట్రెండ్లో సపోర్ట్ తీసుకొని ట్రెండ్ రివర్స్ అయ్యే లక్షణాలు కనిపిస్తుంది కాబట్టి కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్ ఈ మద్దతు లెవెల్ నుంచి ఫర్దర్ అప్రిసియేషన్ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్. సో మహీంద్రా సిఐఈ ఆటో ఒకసారి ఈ స్టాక్ చూస్తే కనుక 166 రూపాయల్లో క్లోజ్ అయింది. 5.7% పెరిగింది మహీంద్రా సిఐఈ. మహీంద్రా సిఐఈ చూస్తే కనుక ఓవరాల్గా ఇది ఒక స్ట్రాంగ్ కంపెనీ అన్న విషయం మనకు తెలిసిందే, స్ట్రాంగ్ పేరు బ్రాండ్ ఉన్న కంపెనీ అన్న విషయం మనకు తెలిసింది.
ఈ స్టాక్ ఒకసారి మనం చాలా రోజుల తర్వాత ఈ స్టాక్ కూడా ఇవాళ బౌన్స్ బ్యాక్ అయింది కాబట్టి ఒకసారి చూద్దాం టెక్నికల్గా ఫండమెంటల్గా 260 రూపాయల నుంచి 140 రూపాయల వరకు మహీంద్రా సిఐ ఈ హై నుంచి బాగా కరెక్ట్ అయ్యి ప్రస్తుతానికి కన్సాలిడేషన్ అయ్యి ఒక స్ట్రాంగ్ సపోర్ట్ తోటి మహీంద్రా సిఐ కొంచెం స్ట్రాంగ్ రికవరీ రావడం మనం చూస్తున్నాము. మహీంద్రా సిఐ టెక్నికల్గా చూస్తే కనుక 140-150 లెవెల్స్ దగ్గర నుంచి రికవరీ అయింది. షార్ట్ టర్మ్ చూస్తుంటే పాజిటివ్గా కనిపిస్తుంది. టెక్నికల్గా షార్ట్ టర్మ్ అప్ మూవ్కి వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది. ఒకసారి ఫండమెంటల్గా చూస్తే కనుక ఆటోమొబైల్ కాంపోనెంట్స్ తయారు చేసే ఈ కంపెనీ వాల్యుయేషన్స్ చూస్తే కనుక అట్రాక్టివ్గానే కనిపిస్తుంది. గ్రోత్ కూడా చూస్తే కనుక కపుల్ ఆఫ్ ఇయర్స్గా బాగా స్థిరంగానే కనిపిస్తుంది మహీంద్రా సిఐ. అలాగే ప్రాఫిట్స్ కూడా చూస్తే కనుక మహీంద్రా సిఐకి కూడా చాలా స్ట్రాంగ్ ప్రాఫిట్సే ఇస్తున్నట్టు కనిపిస్తుంది. కాకపోతే కొంచెం డెట్ ఉంది, అలాగే కొంచెం ఈక్విటీ కూడా కొంచెం ఎక్కువ ఉంది. బహుశా అందువల్ల స్ట్రాంగ్ రిజల్ట్స్ ఉన్నా కూడా అంతగా పెరగకపోవడానికి కారణము హై ఈక్విటీ హై కొంచెం డెట్ కూడా ఉండడం వల్ల. బట్ టెక్నికల్గా చూస్తే కనుక ట్రెండ్ పాజిటివ్గా కనిపిస్తుంది. సో ఇవి టాప్ గెయినర్స్. సో ఇందులో కొన్ని మనం పాజిటివ్గా చెప్పుకున్న స్టాక్స్లో కాషియస్గా లాంగ్ పొజిషన్స్ని కన్సిడర్ చేయొచ్చు. సో ఓవరాల్గా మార్కెట్ ఇవాళ స్థిరంగా క్లోజ్ అయింది. రేపు కీలకము 12,000 స్థాయిని టెస్ట్ చేసే అవకాశం ఉంది. వీక్లీ చార్ట్ కూడా రేపు, సో వీక్లీ క్లోజింగ్ బేసిస్ మీద కనుక రేపు 12,000 పైన నిలబడితే, ఇన్ఫ్యాక్ట్ మిడ్ సెషన్ తర్వాత కూడా నిలబడినా 1:30 తర్వాత ట్రెండ్ పాజిటివ్గా ఉందనుకోవచ్చు. సో ఓవరాల్గా మార్కెట్ స్థిరంగా క్లోజ్ అయింది. షార్ట్ టర్మ్ కొంచెం పాజిటివ్గానే ఉండే అవకాశాలు కనిపిస్తుంది. 12,000 రెసిస్టెన్స్, 12,000 బ్రేక్అవుట్ అయితే ఫర్దర్ అప్ ట్రెండ్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఈరోజు క్లోజింగ్ రిపోర్ట్.